హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి అలాగే జుట్టు రాలడం చాలా త్వరగా తగ్గడానికి ఒక మంచి హెయిర్ ప్యాక్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ ప్యాక్ని చాలా ఈజీగా కేవలం మూడే మూడు పదార్థాలని మాత్రం వాడుకొని చాలా అంటే చాలా ఈజీగానే తయారు చేసుకొని యూస్ చేయొచ్చండి ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి చాలా గా కూడా ఉంటుంది అండ్ చాలా ఎఫెక్టివ్గా కూడా వర్క్ అవుతుంది దీన్ని వాడడం వల్ల చాలా త్వరగా జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది ఒకసారి వాడితే చాలు జుట్టు రాలడం కంప్లీట్గా తగ్గుతుంది అంత ఎఫెక్టివ్గా ఈ ప్యాక్ వర్క్ అవుతుంది అనమాట అంతేకాదండి జుట్టు స్మూత్గా సిల్కీగా అవ్వడానికి కూడా ఇది చాలా మంచి హెయిర్ ప్యాక్ అండి దీన్ని వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అస్సలు ఉండవు అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ హెయిర్ ప్యాక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంటే మాత్రమే దీని గురించి మీకు కంప్లీట్గా తెలుస్తుంది వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ముందుగా హెయిర్ ప్యాక్ ని తయారు చేసుకోవడం ఎలాగో చెప్తాను హెయిర్ ప్యాక్ ని తయారు చేసుకోవడానికి ఒక మూడు టీ స్పూన్ నల్ల నువ్వులు ఉంటాయి కదా దాన్ని తీసుకొని ఒక చిన్న బౌల్లోకి యాడ్ చేసుకోండి అలా వేసుకున్న తర్వాత దాంట్లోకి వాటర్ని వేసి ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బౌల్లోకి అర గ్లాసు వాటర్ని పోసి ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు బాగా నల్ల నువ్వులని నానబెట్టుకోవాలి అలా నానిన తర్వాత దీన్ని ఒక చిన్న మిక్సీ జార్ లోకి వాటర్తో పాటు వేసి ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట బాగా స్మూత్గా పేస్ట్ లాగా అవుతుంది అలా గ్రైండ్ చేసుకొని మళ్ళీ బౌల్లోకి తీసుకోండి మీకు ఎంత సాధ్యమో అంత స్మూత్గా గ్రైండ్ చేసుకుంటేనే మంచిది అనమాట గ్రైండ్ చేసుకున్న నువ్వుల పేస్ట్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దాంతోపాటు ఒక టీ స్పూన్ పెరుగుని అలాగే ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెని దీంతో పాటు వేసుకొని ఇది మూడు కూడా బాగా కలిసే విధంగా కలుపుకుంటే మన హెయిర్ ప్యాక్ రెడీ అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ ని ఇప్పుడు ఎలా వాడాలి అనేది చెప్తాను ఈ విధంగా తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ ని మనం ముఖ్యంగా జుట్టు కుదుర్లకి కాకుండా స్కాల్ప్ లో అప్లై చేయాలన్నమాట ఆ బాగా స్కాల్ఫ్ మొత్తం అంతా కూడా అలా అప్లై చేసిన తర్వాత హెయిర్ ప్యాక్ బాకీ ఉంటే మాత్రమే జుట్టు కుదుర్లకి కూడా అప్లై చేయొచ్చు పర్లేదు కానీ ముఖ్యంగా స్కాల్ఫ్లోనే అప్లై చేయాలి అలా అప్లై చేసుకొని ఒక ఇరవై నిమిషాల వరకు ఈ హెయిర్ ప్యాక్ని తలలో అలాగే ఉంచుకోండి ఇరవై నిమిషాలు అయిన తర్వాత నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేస్తే చాలు షాంపూ వాడాల్సిన అవసరం లేదు అలాగే వేడి వాటర్ని వాడకూడదండి నార్మల్ వాటర్తోనే హెయిర్ వాష్ చేస్తే చాలు వారంలో రెండు సార్లు మాత్రం ఇలా చేస్తే ఖచ్చితంగా జుట్టు పెరుగుతుంది అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు సిల్కీగా స్మూత్గా అవ్వడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అయితే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా ట్రై చేసి చూసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి ఇవాంటి వీడియో మీకు అందరికీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్